హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డ్యాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలు అందిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో అంటే వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇంటర్ విద్యార్థుల సమాచారం అంతా కూడా అప్లోడ్ చేయండి అంటూ ఈ యొక్క న్యూస్ రావడం జరిగింది ఇక్కడ కళాశాలలకు ఇంటర్ బోర్డు అనేది ఆదేశాలు జారీ చేసింది అదేంటంటే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఎయిడెడ్ ప్రభుత్వ ప్రైవేటు అన్ కోఆపరేటివ్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్సెంటివ్ మోడల్ జూనియర్ కళాశాలలు మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ యొక్క సమాచారాన్ని జ్ఞానభూమి పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ మనకి ఇంటర్మీడియట్ విద్యా మండల వారు ఆదేశించడం జరిగింది సార్ చూస్తున్నారు కదా మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇంటర్మీడియట్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క జ్ఞానభూమి పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ మనకి సూచించడం జరిగింది ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వులు రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించి జనరల్ అవ్వచ్చు అది వొకేషనల్ అవ్వచ్చు వీటికి అందిస్తున్న కాంపోజిట్ డిగ్రీ కళాశాలలో కూడా విద్యార్థుల డేటాను అప్లోడ్ చేయాలంటూ బోర్డు కార్యదర్శి ఎంవి శాసగిరి బాబు గారు స్పష్టం చేశారు ఫ్రెండ్స్ సో డేటా అప్లోడింగ్ నవంబర్ పన్నెండో తేదీలోగా పూర్తి చేయాలని మరోసారి గడువును పొడిగించడం ఉండదని అంటూ కళాశాల ప్రిన్సిపల్ అందరూ కూడా ఈ యొక్క సూచనలు పాటించాలంటూ పేర్కోవడం జరిగింది సో చూస్తున్నారు కదా ఈ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన విద్యార్థుల యొక్క డేటాను ఈ యొక్క వెబ్సైట్ జ్ఞానభూమి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటూ ఈ యొక్క లేటెస్ట్ కదనం ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి వివరాలు అనేది కూడా మీకు అందించాలని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక అప్డేట్స్తో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్